బొజ్జల సుధీర్ గారు ఎందుకు చెప్తానంటే ఎన్ని కూడా కాలాసు ప్రజలు తెలుసు మసూద్ రెడ్డి అంటే ఏంటి మసూద్ రెడ్డి ఏమేం డెవలప్‌మెంట్ చేశారు శ్రీకాళహస్తికి ఎన్ని కూడా విత్ ప్రూఫ్లు నేనేమి అబద్ధాలు మాట్లాను ఉన్నరుడు మాట్లాడతా మీ అంతు చూసేస్తా అదేదో జనాలు సినిమాలో చెప్తా ఉంటారు I am not hero. First time gelsin MLA nenu. 40 samsara industry 14 samsaralu CM. Ninna oka 5000 6000 janalaki adi ee news varakam kodu kadu. Ponganoor lo jarigindi Masudar Reddy ki maaku rachalu jaragutayi అని ముందుగా ఇల్లు ప్లాన్ చేసుకొని వచ్చినారు సింపతి క్రియేట్ చేద్దాం ఆడైతే డ్యామేజ్ వచ్చింది పోలీసులు కొట్టేసినాం ఇడ ఎంత రచ్చబెట్టి సింపతి క్రియేట్ చేద్దాం అన్ని ఊర్ల నుంచి వెహికల్ పిలిపించుకున్నాడు ఏది ఈ 5000 6000 జనాలు వచ్చేదానికి మా పార్టీకి మేము కూడా పోలీస్ శాఖ అవ్వచ్చు పై మా పార్టీ వాళ్ళు మాకు ఆదేశాలు మీరు ఎక్కడ కూడా దయచేసి మీరు ఏమి మాట్లాడదు ఏ చిన్నది కూడా రచ్చ పిలిచినా కూడా రచ్చకపోవద్దని మా పార్టీ నాయకత్వం చెప్పటం మేము ఎక్కడ వాళ్ళం అక్కడ ఉండిపోనాం ఏం కూడా మాట్లాడాల నిన్న జరిగింది ఆయన ఏదో ఏదంటారు చూడు వచ్చిన జనాలే మా కాలాసులు ఆడ షాపింగ్ కొనుక్కునే దానికి వస్తారు 2000 మంది ఆ 2000 మంది జనాలు చూసేసి జడ్జనగర్ జనారే జనకనగర్ జనారే ఎగినట్టు పోయినాడు మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు నా బర్త్డేకి ఎంతమంది వచ్చారు తెలుసా ఫస్ట్ టైం గెలిచిన జగన్ సార్ ఫోటో పెట్టుకొని 80000 మందికి భోజనం పెట్టా యూనో హిస్టరీ కాలాసరి ప్రజలు అడిగి చెప్తారు 80000 మందికి కాలాసరి చరిత్రలు ఒక బర్త్డే ఒక ఫస్ట్ టైం అయిన ఎమ్మెల్యేకి అంతమంది వచ్చినారు నీకు డబ్బులు ఇచ్చి 200 ఒకటికి 300 ఇచ్చి ఆ జనాలు తీసుకొచ్చేదాన్ని కూడా అడుక్కొని తీసుకొని వచ్చినావు నేనేం డబ్బులు ఇలా అభిమానంగా వచ్చినాను కాబట్టి ఏదంటాం బాబు బల్బ్ అనుకుంటేది మంచి పద్ధతి కాదు మాట్లాడేప్పుడు ఒక రెండు డైలాగులు చెప్పారు నాకు నిజంగా చాలా ఆనందం అనిపించింది తెలుసా మైక్ ఒకటి యాంకర్ పెట్టుకుంటుంది చూడు ఆ యాంకర్ అన్న చూడ చందంగా ఉంటుంది ఆ యాంకర్ స్టైల్లో మాట్లాడుతూ తెలుసా ఏయ్ బియ్యం ఏమనుకుంటున్నావు తిండి చేస్తా మంచిది పిండి చేస్తాడు పాపం లేదు దోసి పోస్తా ఓకే ప్రజలు పనికొస్తుంది ఏ ఆవులు పెడతా ఎనువులు పెడతా ఓకే పాలు ఇస్తాయి ఆ పాలు బ్లడ్లా దాతున్నావు కదా చంద్రబాబు నాయుడు నువ్వు హెరిటేజ్ అనే కంపెనీ పెట్టుకొని నేను దానికన్నా పనికొస్తున్నా మళ్ళీ నా వాసన వస్తుందంట బియ్యం బియ్యం అన్న కడిగి కరోనా టైంలో బియ్యం దొరకనప్పుడు కడుక్కొని కూడా చిన్న రోజులు ఉండాలి ఎందుకంటే కరోనాలో ఎవరికేమి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతోమంది చనిపోయి ఉంటారు బియ్యం వాసన వస్తుంది అన్నారు నేను ఓపెన్ ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ చెప్తున్నా నాదంత వాసన వస్తే నీ షర్ట్ తీద్దాం నా షర్ట్ తీద్దాం బజార్లో పోదాం నీకు 3 సార్లు మేకప్ చేయాలి ఒక రోజుకి 2 సెంటు బాటలు కొట్టాలి నీ బతుక్కి నీ బతుక్కి పైనుంచి కిందకి సెంటు బాటలు కొట్టేవాళ్ళు ఒక బ్యాగు మేకప్ ఒక బ్యాగు నువ్వు వచ్చి నన్ను స్మెల్ అంటావా నేను దేనికి స్మెల్ తెలుసా పేద ప్రజలకి కరోనా టైంలో పేద ప్రజలకి 3 పూట్ల కాదు కనీసం 1 పూటన్నా పెట్టాలి పేదవాడికి అని చెప్పి కరోనా నిలబడ్డ మసూదన్ రెడ్డి మంచి స్మెల్ అంటాడు ప్రజలకి ఎట్ట స్మెల్ అంటాడు మంచి మీరందరూ కూడా చూసుంటారు కరోనా టైంలో ఇది చూడండి అమ్మ బృందమ్మ సుధీర్ రెడ్డి గారు చికెన్ చేస్తున్నారు బాగా చూడాలి చికెన్ అందరూ కూడా చికెన్ చేసుకొని తినండి అన్నారు బయట రావద్దు అని స్టేట్మెంట్ ఫోటోలు వాళ్ళ కుటుంబం చూడండి పాపం ఆయన పాపం మాస్క్ వేసుకొని ఆయన మీద చెయ్యి వేసుకొని సుధీర్ రెడ్డి గారు పక్క పేజీలో చూడండి మసూదన్ రెడ్డి లారీలు ఫుడ్డు ప్రజలకి అడవిలో పోయి ఆ రోజు TV9లో నా గురించి కూడా దాదాపు హాఫ్ అన్ అవర్ డిస్కస్ కూడా జరిగింది అదేవిధంగా
కోడిగుడ్డు చూడండి, ఈ రాష్ట్ర చరిత్రలో ఈ దేశ చరిత్రలో ఎమ్మెల్యే ఫస్ట్ టైం గెలిచిన మధుసూదన్ రెడ్డి ఫస్ట్ మాస్కులు తీసుకొని వచ్చి కాళాసలో పంచితే పక్క నియోజకవర్గాలు పక్క రాష్ట్రాలు పక్క అందరూ పంచడం జరిగింది. ఫస్ట్ మాస్కులు కాకుండా శానిటరీ తీసుకుని వచ్చి దాదాపు 3 లక్షల మందికి బాటలు ఇంటింటికి చేరిస్తే మసూదుడు అందరూ మళ్ళీ నేర్చుకున్నారు. అదే మసూదుడు ఫస్ట్ గుడ్లు ఇంటింటికి 1/2 డజన్ పంపిస్తే అనాక అందరూ కూడా రాష్ట్రం అంతా కూడా పంచడం జరిగింది. ఇది మసూదన్ రెడ్డికి నా స్మెల్ ఏంది, మంచి స్మెల్ చూడండి, టమోటా మంచి స్మెల్లు, అదేవిధంగా చికెన్ కూడా. ఆ రోజు పాపం ముస్లిం సోదరులకి రంజాన్ వస్తే ఇంటి పక్కనోడు కూడా పక్కన తలుపు తీని రోజుల్లో వాళ్ళకి ఒక సంవత్సరానికి ఒక పండగ రెండు పండగ అంటే నేను చికెన్ అంతా కూడా దాదాపు 10,600 కేజీలు ఇంటింటికి ఒక్కొక్క చికెన్ బాస్మతి రైస్ శారీ ఇచ్చిన ఎమ్మెల్యే కాబట్టే నాది స్మెల్ వచ్చుండి. ఆయన చూడు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ప్రూఫ్ మాట్లాడేప్పుడు ఏదో పేపర్లో రాసి చూపించేసేది కాదు. చూడు ఇది బీబీసీలో వచ్చినాడు మసూదన్ రెడ్డి, అరెస్ట్ చేయాలి, సేవ చేస్తున్నాడు, కరోనా వచ్చేసింది, నేనేదో చైనా నుంచి బొమ్మను తీసుకొని వచ్చినట్టుగా, నేనేదో చైనా నుంచి బొమ్మను తీసుకొని వచ్చినట్టుగా నన్ను అప్పుడు అంతా సోషల్ అప్పుడు నేను సర్వీస్ చేశా, 5.5 కోటి పెట్టా దానికి. అప్పుడు మన బొజ్జల సుధీరు నేను ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ వేసి కంప్లీట్ చేసి ఇయ్యా, ఆల్రెడీ 3 కోట్లు పెనాల్టీ కట్టి వచ్చినాడు ఇయ్యా, నీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రజల కోసం ఇంకా జైలు కూడిపోయేదాన్ని రెడీ ఉండా. మీ నాయన 30 సంవత్సరాలు సంపాదించారు, ఆ బొజ్జ అంతా పెంచకపోయి శ్రీలంకలో ఖర్చు పెట్టుకుంటా ఇక్కడేదో ప్రజలు సహాయం చేస్తుంది. కరోనాలో సొంత ఊరికి, నీ సొంత ఊరికి గుడ్లు, నీ సొంత ఊరికి కూరగాయలు, నీ సొంత ఊరికి బియ్యం అన్నీ కూడా మసూదరుడు, సక్కెరు కూడా మసూదరుడు ఇచ్చాడు. నీ సొంత ఊరు నియోజకవర్గం తెచ్చిగా, నీ సొంత ఊరు ఎక్కడో కూడా తెలియదు. అదే మంచి స్మెల్ అని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, నువ్వు మాట్లాడే దాంట్లో చదివిపించి చదివినవు, ఏం నీ అంతు చూసేస్తాను. రకరకాలుగా మా ప్రజలంతా కాళాసిన ప్రజలంతా కూడా నిన్నంతా నవ్వుతూ ఉన్నారు. మళ్ళీ ఏపీకి చంద్రబాబు నాయుడు నేను మంచి జోక్ వేశాను, ఏపీకి తెలంగాణకి, ఏపీ సౌత్ కొరియా అంట, సారీ ఏపీ నార్త్ కొరియా, తెలంగాణ సౌత్ కొరియా. విన్నారా మీరు, మీడియా సోదరులారా విన్నారా, చూడండి ఎంత డైలాగు కరెక్టే. నువ్వు 5 సంవత్సరాలు ఉన్నావు కదా, నువ్వు కిమ్ జాన్ లాంటి, ఎందుకంటే వాడికి ఒకే మెంటాలిటీ నీకు ఒకే మెంటాలిటీ, జగన్ సార్కి వర్తది ఎందుకంటే చెప్పు, సొంత మావ రాజకీయానికి తీసుకొని వచ్చి బాగా డెవలప్ చేసిన సొంత మావని కాల్చి చంపేసిన కిమ్ జాన్ మెంటాలిటీ, రామారావు నిన్ను పొడిచిన చంద్రబాబు మెంటాలిటీ ఒకటే. చూడండి ఆయన చెప్పిన డైలాగులోనే వస్తుంది. రెండోది మరలా ఆయన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, షరీములమ్మకి మాదిగా ఆస్తి పంచలేదు, వివేకానంద గొడ్డలతో నీ గవర్నమెంట్లో కదా ఉండింది అప్పుడు, అప్పు లేని పేరు లెట్ వచ్చినాయి, ఇప్పుడు నువ్వే కదా ఉండింది అప్పుడు జరిగింది, ఎలక్షన్ ముందు జరిగింది, ఆ సబ్జెక్ట్ తీసుకొని వస్తావు, షరీములమ్మ పంచలేదంటావు. నేను ఒకటి అడుగుతున్నా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా, జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఆడపడుచులకంత ఏం చేస్తున్నాడో రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. సొంత చెల్లెలకి ఏమి ఇచ్చాడో ఆమె చెప్తుంది, ఆమె ఏ రోజు ప్రెస్ మీటింగ్లో చెవులు చెప్పలేదు, చంద్రబాబు నాయుడు మా అన్న నాకేం చేయలేదు, అంతా ఇచ్చుకున్నారు, అన్నీ ఉన్నాయి, ఆ కుటుంబం బాగుంది, నువ్వే రచ్చలు పెట్టాలని కోసం నీ బతుకంతా చంద్రబాబు నాయుడు రామారావు కుటుంబాన్ని సర్వనాశం చేసేసినావు, వైఎస్ఆర్ ఫ్యామిలీలో కూర్చొని సర్వనాశం చేయాలని ప్లాన్ చేసినావు. ఆమె ఇప్పుడు కనుక్కుంటున్నారు షరీములమ్మ, ఎన్నెన్నో పెట్టి ఏదో చేయాలని చూసినా అది ఏమీ కాలేదు. ఈరోజు నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని, వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడేప్పుడు నీ కుటుంబం, మీ తమ్ముడు ఎక్కడున్నాడు, స్లో 5నిచ్చి నువ్వు సంపాదించిన 150,000 కోట్లలో ఎందుకు ఆ ఫీల్ అయిపోతున్నావు, నీ తమ్ముడికి ఫస్ట్ అది చెప్పు సమాధానం, మీ తమ్ముడిని ఎందుకు మీడియాలో ముందుకు తీసుకురాలేకపోతున్నావు అన్నా చంద్రబాబు అన్న, తమ్ముడు ఎక్కడన్నా, ఎక్కడా, ఏమైనాడు తమ్ముడు కొడుకు, సొంత తమ్ముణ్ణి మోసం చేసి నువ్వు ఎక్కడున్నాడో తెలియకుండా స్లో పాయిజన్ ఇచ్చి అతన్ని మీడియాకి చూపించుకుంటా ఎక్కడున్నాడు కూడా తెలియకపోతే, నువ్వు నీ సొంత తమ్ముణ్ణి
ద్రోహం చేస్తే నీ కొడుకు ఆయన కొడుకుని సినిమా ఫీల్డ్లో లేకుండా కూడా దూరం పెడుతున్నాడు. మీ ఇద్దరు మెంటాలిటీ కిమ్ చాంగ్ మెంటాలిటీ కాకపోతే ఇంకేంది అన్నా. అన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పాలన ఎలా ఉంది నువ్వు పోల్చేప్పుడు కరెక్ట్గా పోల్చుకోన్నా. నీది నువ్వు తప్పులు ఎందుకు నువ్వు బయట వేసుకుంటావు చూడు. ఇవన్నీ కూడా నీయే, నీ మెంటాలిటీకి ఆ మెంటల్ సరిపోయిందా లేదా? రామారావు మెంటాలిటీ, మీ తమ్ముడు మెంటాలిటీ, కిమ్ జాన్ వాళ్ళ తమ్ముని కూడా గాలి చేశాడు, వాళ్ళ తమ్ముని కూడా గాలి చేశాడు. కానీ ఈయన కాల్చడు చంద్రబాబు నాయుడు, ఎందుకంటే మనిషిని అలాగే పెట్టి అలాగనే జయలలితకి స్లో ప్రయత్నించి ఎలా చేశారు అలాగనే ఆ కుటుంబానికి, ఆ తమ్ముడికి ఎక్కడ గలాట్లు వచ్చి అందరికీ తెలుసు, ఆస్తి గలాట్లు వచ్చినాయి. ఆ ఆస్తిని పంచాలనే ఉద్దేశంతో ఈరోజు అతను ఎక్కడున్నాడో కూడా పబ్లిక్ చూపి, మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు ఏమన్నాడో కూడా వాళ్ళని ఇంతవరకు ముందు కూడా తీసుకొని రాలేదు. కాబట్టి ఈయన కిమ్ జాంగ్ గురించి మాట్లాడేటప్పుడు ఇది పద్ధతి కాదు. రెండోది మొన్న సుధీర్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, గుళ్ళో కూడా కమిషన్లు కొడుతున్నారని. గుళ్ళో కమిషన్ నేను కొట్టలేదయ్యా, 150,000 గుడికి పత్రాలు చూడండి, పులిసన్నం, షాలవులు, ప్రతిసారి పోయినప్పుడు ఎమ్మెల్యే గారు బిల్లుతో కూడా నీకు ప్రూఫ్లు చూపిస్తాడు మీడియాకి. ఏదైనా ఈశ్వరుడు సాక్షిగా చెప్పావు. ఏం చెప్పావు? మా సోదరుడు అవినీతి పడుతున్నాడని. నేను ఓపెన్ ఛాలెంజ్, శివుడు సాక్షిగా ఓపెన్ ఛాలెంజ్ పిలుస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పుడు వస్తారు? మన ఇద్దరం, నేనేమి 4 సంవత్సరాల ఇండస్ట్రీ నాది, నేను 40 సంవత్సరాల ఇండస్ట్రీ కదా, మనం కూర్చుందాం. మీరు 40 సంవత్సరాలకి ఈ జిల్లాకి ఏం చేసినావు, కాళహస్తికి ఏం చేసినావు, నేనేం చేశాను ప్రూఫ్లతో కూర్చుంటా. నువ్వుగా ఛాలెంజ్ చేసినావు నిన్న, ఏమి చేయలేదని. చూడు శ్రీకాళహస్తి నీకు చేసిన సేవకి నువ్వు ఎలా మాట్లాడేసిపోవాలి, ఎలా మా చెప్పేసిపోవాలి. నువ్వు అబద్ధాలు చెప్తావు. నిన్న తెలుగు గంగ నీళ్ళు తొనో నడికిస్తున్నావా, ఏడైనా ఉందా సత్యం ఇది? తెలుగు గంగ నీళ్ళు తొనో నాడికి ఆడిస్తున్నారయ్యా, ఏడుండే మీడియా సోదాలు ఆడుతున్నా. రాళ్ళ కాలం అని చెప్పి తిరుమల నుంచి గలీజు నీళ్ళు వస్తాయి, లిటిన్ నీళ్ళు వస్తాయి తొన్ననాడు చెరువు, తెలుసా మీకు అందరికీ? తొన్ననాడు చెరువుకి లిటిన్ నీళ్ళు అనేసి వస్తున్నాయి, అయ్యి మా చెరువులో ఉన్నాయి. దానికి నేను వచ్చినాక ఇవన్నీ కూడా అంటే ప్రూఫ్లతో తొన్ననాడు చెరువు సారీ ఇది తొన్ననాడు చెరువు కాదు తొట్టంబేడు ఎడితే తొన్ననాడు చెరువుకి తొన్ననాడు చెరువుది తొట్టంబేడు తెలుగు గంగ నీళ్లు మత్స్యుడు వచ్చినాక లిఫ్ట్ ఇరిగేషన్ తరఫున దాదాపు తొట్టంబేడు మండలంలో 1,10,000,000 పెట్టి 5 చెరువు నీళ్ళు ఇచ్చి 12,000 ఎకరాలు నేను పండిస్తున్నా. నా ప్రూఫ్లు ఇద్దరు ఫోటోలు ఇక్కడనే వాసునాయుడు అని కూడా ఉన్నాడు అనుకుంటా. చూడు తొట్టంబేడు నీకు పెళ్లి చేసిన మండలం సుబ్రహ్మణ్య నాయుడు ఊరు పక్కన నీకు పిల్ల నీకపోతే సుబ్రహ్మణ్య నాయుడు శంకర్రెడ్డి చనిపోయిన శంకర్రెడ్డి అమ్మపాలెం శంకర్రెడ్డి ఆ తెలుగు గంగ ఆనుకొని ఉన్న సుబ్రహ్మణ్య నాయుడు చనిపోయి ఆండాడు పాపం మహానుభావుడు దో ఆయన ఊరికి కూడా అంత నీళ్ళు చూడయ్యా బంగారు. ఓ బంగారు అబద్ధాల బంగారు చూపిస్తా నీకు, ఇది నా సొంత డబ్బులతో పెట్టాను. నేనిచ్చా 30 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గోపాలకృష్ణ ఎందుకు లేదు మెడ్రాసు పోత కాలువలు ఏడ నీకు తెగ్గని కాలువలు ఏమన్నా కాలువలు ఇచ్చేది ఆ కాలువలు ఇస్తే నేను ఎందుకు మోటార్లు పెట్టి ఇవ్వాలి